ఎత్తున ఘన స్వాగతం పలకటం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు ఇన్ని పనులు ఉన్నారు వేదిక మీద రావాల్సిన కోరిక ఈ సామాజిక యాత్రకు స్వాగతం పలుకుతున్నారంటే మీ ఇంటిలో బిడ్డ మీ మనవడు పెద్దవాళ్ళకి తర్వాత వాళ్ళ కొడుకు తర్వాత వాళ్ళకి అన్నయ్య తర్వాత వాళ్ళకి తమ్ముడు ఇంట్లో పిల్లలకి మామయ్య మీ బిడ్డ జగనన్న పాలన ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇవాల బీసీ సాధికారిక యాత్రకి నా ఎస్సి నా బీసీ నా మైనారిటీ నా ఎస్టి నా అగ్రవర్ణాల్లో ఉన్న నా పేదవరే నీకు దాన్నం పెడతానరా నోట్లోకి వెళ్ళిపోతున్నారా బాబా నోట్లోకి వెళ్ళిపోతున్నారా బాబా ఒప్పుకుంటారా బాబా అగ్రవర్ణ ఆపుతానా నోట్లోకి వెళ్తున్నాయి మాట్లాడరావురా బాబా. ఇవాళ బీసీ సాధికారిక సామాజిక యాత్ర అంటే ఏదైతే ఎలక్షన్కు ముందు చెప్పారో ఏదైతే ఎలక్షన్ తర్వాత చెప్పారో చెప్పనే చెప్పిన చేస్తున్న గొప్ప నాయకుడు మన జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. హలో ఇవాళ బీసీల కోసం హలో ఒక వాలంటీర్ని తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా మీ అందరికీ కూడా ఆ పైకి అవుట్ లేపండి అవుట్ లేపండి అవుట్ లేపండి. ఏయ్ ఏ చెప్తే ఎందుకు ప్లీజ్ రా బాబు నీ దండం పెడతాను రా నోట్లోకి వెళ్ళిపోతున్నాయి రా బాబాయ్. ఈరోజు బీసీలకి పెద్ద మేలు చేసింది బీసీలు పెద్దపేట వేసి దండలు తీయండి పక్కటి జెండాలు జెండాలు పక్కెట్టాలి బాబు కనపడతలేదు వెనకాల జెండాలు తీ జెండాలు తిప్పేయండి మా జెండాలు తిప్పేయండి బాబు జెండాలని తిప్పేయండి. ఇవాళ అవుట్లు ఆపమని చెప్పాను అవుట్లు ఏదైతే బీసీల కోసం మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు మైనార్టీలని ఇవాళ 146,000 కోట్లు 246,000 కోట్లు నా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా మీ పిల్లలు చదువుకోవాలి మీ పిల్లలు ఆర్థికంగా బలపడాలి ఇవాళ నాడు నేడు స్కూల్స్ ద్వారా 65,000 కోట్ల ఖర్చు పెట్టి పిల్లలకందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నారంటే ఇవాళ చాలా ఒక పెద్ద మనిషి అడిగారు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు 65,000 కోట్ల రూపాయలు పిల్లలకే ఖర్చు పెట్టేస్తున్నారు 65,000 కోట్ల రూపాయలు పెద్దోళ్ళకి ఖర్చు పెడితే మీకు ఓట్లు వస్తాయి కదా అంటే నాకు ఓట్లు కాదు ముఖ్యం. ఇవాళ ఏదైతే చెప్పులు కుట్టుకునే వాళ్ళ పిల్లలు చెప్పులు కుట్టుకున్నట్టే ఉండకూడదు కార్మికుల పిల్లలు కార్మికులుగా ఉండకూడదు రిక్షా తొక్కునే పిల్లలు రిక్షా తొక్కున్నట్టుగా ఉండకూడదు ఆటో తొడుకునే పిల్లలు ఆటో తొడుకున్నట్టుగా ఉండకూడదు వాళ్ళు వ్యవసాయం చేసుకునే పిల్లలు వ్యవసాయం చేసుకున్నట్టుగా ఉండకూడదు వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు ఆర్టీఓలు ఎంఆర్ఓలు అవ్వాలి అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుద్ది పేదరికం పోద్ది పేదరికం తగ్గాలి. ఇవాళ మీరు గమనించండి పేదరికం మన రాష్ట్రంలో తగ్గింది ఆ తగ్గిన లెక్కలు నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చెప్పిన లెక్కలు 11.10% లో ఉన్న మన పేదరికం 6% తగ్గింది. ఎందుకు తగ్గింది ఆయన మీ అకౌంట్లో నొక్కుతా ఉన్నాడు నొక్కుతా ఉన్నాడు నొక్కుతా ఉన్నాడు నొక్కుతా ఉన్నాడు అందుకే ఇవాళ మీ అకౌంట్లో డబ్బు పడి మన వారపొడ్డీలు వాళ్ళ సైకిల్ వేసుకుని వచ్చేవారు వాళ్ళ అవసరం లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇంత బాగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ జల్లెడేసి రాష్ట్రం అంతా కూడా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలి టెస్టులు చేయాలి వాళ్ళు తెలుసుకోకుండా ఏదో రకంగా ఏం చెప్పున్నా తెలియకుండా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరినీ కాదుకోవాలని చెప్పి ఇవాళ ఆరోగ్య సురక్ష తీసుకొచ్చారు. మరి ఆరోగ్య శ్రీ ద్వారా ఎన్నో ఆపరేషన్లు చేయిస్తున్నారు రూపాయి ఖర్చు లేకుండా. ఇంత గొప్ప నాయకుడు గొప్ప మనిషి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాలు భారతదేశం అంతా కూడా తొంగు చూస్తున్నారు
రెండు సంవత్సరాల కరోనా భారతదేశం అంతా కూడా వదిలేసిన ప్రపంచాలందరూ కూడా తొంగి చూసిన ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఇవాల మీకు జల్లెడేసి వాలంటీర్ అవసరం తీసుకొచ్చి అందర్నీ ఈ షోకాల్స్ ప్రతిపక్ష నాయకులు ఎక్కడ ఉన్నారో తెలియదు అందరూ పరారు అద్దాల బండ్లు తాకున్నారు కానీ మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు ఎవరు కూడా మీతో ఉండి మంచి భోజనం పెట్టి మంచి వైద్యం ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటానికి ఎన్ని లక్షల టెస్టులు చేశాడో మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే సామాజిక సాధకార యాత్రని ఇవాళ మీ బిడ్డల చదువులతో పాటు ఇవాళ అందరినీ కూడా ఆదుకోవాలి మేలు జరగాలి పేదరికం తగ్గాలి అందరూ బాగుండాలి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి పెద్దపేటేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాకు మంత్రి స్థాయి వేణుకి బీసీ శాఖ మంత్రి ఇచ్చారు హౌసింగ్ మంత్రి మన జోగి రమేష్ గారికి ఇచ్చారు ఏదైతే సంక్షేమ మన సాంఘిక సంక్షేమ శాఖ మన నాగార్జున గారికి ఇచ్చారు ఇలాగ ఎంపీలు ఇచ్చారు సురేష్ గారు మామూలు సామాన్య వ్యక్తి ఆయన తీసుకెళ్లి బాపట్లలో ఎంపీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని ఆ పవన్ కళ్యాణ్ గారిని మీ ద్వారా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించారా అని అడుగుతున్నాను నేను ఇవాళ మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చట్టపల్లి సంఘాల నుంచి రాజ్యసభకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది అలాగే ఏదైతే బీరా బస్తాన యాదవ్ గారిని రాజ్యసభకు పంపించారు మన పచ్చి మా పల్లికారుల సంఘాల నుంచి మన మోపతి వెంకటరమణ గారిని రాజ్యసభకు పంపించారు ఇలాగ పెద్ద ఎత్తున మరి మన బీసీల కోసం పోరాటం చేస్తున్న మన ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపించారు నువ్వు ఏం చెప్పుకుని బీసీల కోసం మాట్లాడతారు మీరు ఆ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా తలదించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నా నియోజకవర్గానికి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 2,800 కోట్ల చిల్లరి సంక్షేమం అభివృద్ధి కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీ కారణం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వాళ్ళ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందంజలో నడిపిస్తూ ఉన్నారు వాళ్ళ దాచుకో దోచుకో పంచుకో ఇష్టాంచారంగా తిన్నారు కాబట్టి 3 పర్యాలు చేసిన ముఖ్యమంత్రి మీకు రావలసిన డబ్బులు మీకు ఇవ్వవలసిన డబ్బులు మీరు పొందవలసిన డబ్బులు తిన్నాడు కాబట్టే జైలు అసలు లెక్కెడుతున్నాడు ఇవాళ మీ 3 సంవత్సరాలు 3 పాలనలో కూడా మీ డబ్బు కోట్లాది రూపాయలు తిన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లోనే ఇంత చూపించారంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎత్తున మీకు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తే పెద్దలు ఉన్నారు కాబట్టి మరి నేను సెలవు తీసుకుంటాను నమస్కారం జై జగన్ ఒకటే మాట రావాలి జగన్ కావాలి జగన్ రావాలి జగన్ కావాలి జగన్ అందుకే కావాలి ఇవాళ మన మెరుగు నాగార్జున గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను సభకు నమస్కారం సభాధ్యక్షులు కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవనీయులు మంత్రివర్యులు తాలూకు శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు గారికి సమావేశంలో పాల్గొన్న పెద్దలందరికీ సమావేశానికి వచ్చినటువంటి యొక్క జనాలు అన్నదమ్ములు పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారం నిజంగా ఈరోజు తొలకు చూస్తూ ఉంటే నేను చెరవచ్చారు దానికి కారణం ముఖ్యమొక్కటే ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పంపినటువంటి సైనికులు వచ్చారు అందుకే జనాంగం ఎందుకు సామాజిక సాధికార యాత్రగా అనే బస్సు పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఎన్నికల్లో ఎందుకు ఈ బస్సు అని ఆలోచించవచ్చు ఈ దేశంలో అనేక మంది ఉద్యోగులు
ఇప్పుడు కమలేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక మంది ఉద్యమలు ఈ దేశంలో సామాజిక విప్లవం రావాలి పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు బాగుండాలా సమాజంలో అందరితో సమానంగా ఉండాలని ఆలోచించారు అనేక ఉద్యమాలు జరిగినాయి కానీ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో आलोचित मुख्यमंत्री मैनारी आलोचन चूस मुख्यमंत्री मुख्यमंत्री कुटे मुख्यमंत्री जगनमोहन रेड्डी गारे जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री तरह राष्ट्र आर्थिक अनेक अंश राष्ट्रीय बतकता अंदुकने मुख्यमंत्री पे व्यक्ति राजधानी अर्त ले అవినీతి లేకుండా అస్థిరత పక్షపాతం లేకుండా అర్హతను బట్టి ఇచ్చి పేదలను ఆదుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దారిలో 80% ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఒక ఉద్యోగం ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 270,000 ఉద్యోగాలు ఇస్తే 76% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు मुख्यमंत्री अनारो्य राष्ट्र देश रेषन कार्ड आ బాగుపడ్డాక ఇంటికొచ్చాక ఖర్చులకు డబ్బులు ఇచ్చే ముఖ్యమంత్రి అదే కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదరికం తగ్గింది ఈ రాష్ట్రంలో పేదవాడు గుండె మీద చేయేసుకొని బ్రతుకుతా ఉన్నాడు మీరు చూసే ఉంటారు దయచేసి మీరు చూసే ఉంటారు చూసే ఉంటారు 2014 ఎన్నికలు చూసా చంద్రబాబు గారు పాల్కొన్నారు గమనించమని జగన్మోహన్ రెడ్డి అలాంటి ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాలని చెప్పాలని ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు లేరు కానీ ఇక్కడ ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీలు తప్పకుండా తగు జాగృత పడతాయి जगन्मोहन रेड्डी
ఈరోజు తణుకు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్రకు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు స్థానిక మంత్రివర్యులు కాలమూరు నాగేశ్వరరావు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారికి మరొక మంత్రివర్యులు హోంమంత్రి గారు మంత్రి గారికి జోగి రమేష్ గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు భర్త గారికి నందిగం సురేష్ గారికి బోస్ గారికి అలీ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు సాధికారత అంటే గతంలో కొన్ని పార్టీలకి అది ఒక నినాదం, కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇది ఒక విధానం. ఈ యొక్క వర్గాల్ని ఎస్సీల్ని బీసీల్ని మైనార్టీల్ని పేదవారిని అందరినీ కూడా ఈ సమాజంలో సమానంగా చూడాలి, అగ్రవర్ణాలతో పాటు ధనిక వర్గాలతో పాటు ఎస్సీ బీసీ మైనార్టీ పేద వర్గాలందరినీ కూడా పైకి తీసుకురావాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆలోచన విధానంతో ఈ యొక్క సమాజంలో ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పేద వర్గాలన్నీ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఆ యొక్క కోరికని ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాజకీయంగా మనం చూసినట్టయితే కనుక మునుపెన్నడం లేని విధంగా ఏ ప్రభుత్వమో ఏ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చేయని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. 17 మంది మంత్రుల్ని ఎస్సీ బీసీ మైనార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల్ని మంత్రులుగా చేస్తే దళిత వర్గానికి చెందినటువంటి ఒక మహిళని హోంమంత్రి చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది. అలాగే దళిత వర్గానికి చెందినటువంటి నన్ను ఒక శాసన మండలి చైర్మన్ గా చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది. ఒక బలహీన వర్గానికి చెందినటువంటి తమ్మినేని సీతారామ గారిని ఒక సభాపతిగా చేసినటువంటి ఘనత ఈ యొక్క ముఖ్యమంత్రి గారిది. అదే కాకుండా బలహీన వర్గానికి చెందినటువంటి 56 కులాలకు చెందినటువంటి ఎప్పుడూ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఊహించని విధంగా 56 కార్పొరేషన్లు ఇచ్చి వారిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సంచార జాతులు అంటే స్థిర నివాసం లేనటువంటి ఒక ఊరు కానీ ఒక ఇల్లు కానీ లేకోకుండా సంచారంగా అక్కడక్కడ గుడిసెలు వేసుకుని ఊరి చివరిని బతికేటటువంటి సంచార జాతుల వారికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాజకీయ భాగస్వామ్యం కల్పించినటువంటి ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే అనేక పదవుల్లో జడ్పీడీసీలుగా ఎంపీడీసీలుగా లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్లుగా మున్సిపల్ కార్పొరేషన్గా దేవస్థానాల్లోనూ ఓసీలకు ఇవ్వనటువంటి సీట్లు కూడా ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకు ఇచ్చినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారిదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదే రకంగా మరి ఈ రోజున మనం ఆర్థికంగా మనం చూసినట్టయితే కనుక నవరత్నాల ద్వారా ఈ పేద వర్గాల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారిదని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకోవడానికి నాడు నేడు ద్వారా ఈ రోజున ఇంగ్లీష్ విద్యను అందించి ఉన్నత వర్గాల పిల్లలతో పాటు మన పిల్లలు కూడా చదివించేటటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారని నేను తెలియజేసుకుంటున్నాను. ఉన్నత వర్గాలకు చెందినటువంటి పిల్లలు కార్పొరేట్ స్కూల్స్ లో చదువుతూ ఉంటే పేద వర్గాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉండేవారు మన పిల్లలకు అటువంటి చదువు అందుబాటులోకి వస్తుందా అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు పెద్దవాడితో పాటు పేదవాడి పిల్లలు కూడా చదువుకోవాలి, ఇంగ్లీష్ విద్యను అవలంబించాలని చెప్పి చెబితే
కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని వ్యతిరేకించారు. కానీ ఈ రోజున పేదవాడి యొక్క పిల్లడు ఆ సూట్ బూట్ వేసుకుని మరి బ్యాగ్ తగిలించుకుని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే వారి యొక్క తల్లిదండ్రులకి అమితమైనటువంటి ఆనందం అని చెప్పి నేను ఈ రోజున తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే వారిని చదివించడానికి అమ్మఒడి అలాగే మరి హాస్టల్స్ సంబంధించినటువంటి అనేక నిధుల్ని ఇవ్వడం ద్వారా అలాగే వారికి ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకాన్ని అందించడం ద్వారా మరి ఈ రాష్ట్రంలో ఉన్నత వర్గాలతో పాటు అన్ని రంగాల్లోనూ కూడా పేదవారిని ముఖ్యంగా బలహీన వర్గాల వారిని ఎస్సీల్ని బీసీల్ని మైనార్టీల్ని మరి ఆదుకున్నటువంటి ప్రభుత్వం అలాగే రైతులకు సంబంధించి అనేక విధాలుగా ఈ రోజున 3 లక్షల ఉద్యోగాలు అలాగే 130,000 గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఈ పేదవారిని ఆదుకున్నటువంటి ప్రభుత్వం అంటే ఈ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం ఈ రోజున పేదవారికి అని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ మధ్యనే ఒక రెవెన్యూ చట్టాన్ని 1977 రెవెన్యూ చట్టాన్ని సవరించి ఈ రోజున 30 లక్షల మంది అసైన్మెంట్ ఉన్నటువంటి పేదవారికి ఈ రోజున మరి ఈ రోజున వారికి సంబంధించినటువంటి భూముల్ని వారికి సొంతం చేసే కార్యక్రమాన్ని నిన్న నూజివీడులో ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున 20 సంవత్సరాలు పైబడి అసైన్మెంట్ చేసినటువంటి వ్యవసాయ భూముల్ని కానీ 10 సంవత్సరాలు పైబడినటువంటి అసైన్మెంట్ పట్టాలు ఇళ్ల స్థలాలు కానీ వారు సొంతం చేసేటటువంటి కార్యక్రమం వారందరికీ కూడా ఈ 30 లక్షల పట్టాలని అందించే కార్యక్రమాన్ని ఈ రోజున ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది. అంటే ఈ పట్టాలు ఇవ్వడం ద్వారా ఈ అసైన్మెంట్ భూములు వారు సొంతం చేయడం ద్వారా 80% పేదవారు అంటే ఎస్సీలు బీసీలు మైనార్టీలని ఆదుకున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అటువంటి ప్రభుత్వాన్ని అటువంటి ముఖ్యమంత్రి గారిని మనం 10 కాలాల పాటు ఉండేటట్టు మన మద్దతును తెలియజేయడానికే ఈ రోజు మనందరం ఇక్కడ వచ్చామని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు కారుము నాగేశ్వరరావు గారు కులాలకి మతాలకి మరి ఉన్నత వర్గాలకి అతీతంగా ఈ రోజున పరిపాలన చేసేటువంటి మనిషి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా పనిచేస్తా ఉన్నాం. పేదవారిని ఆదుకునేటటువంటి శాసనసభ్యుడైన ఈరోజు మంత్రి అవడం ద్వారా ఈ రాష్ట్రంలో పేదవారికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్ని మరి ఈ రోజున రేషన్ బియ్యాన్ని కానీ మీ ఇళ్ల ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని కానీ అన్ని కూడా మరి సక్రమంగా అందించేటటువంటి మన మంత్రి గారిని 10 కాలాల పాటు మనం ఆదరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బీసీ సంక్షేమ శాఖ మార్చులు వేణుగోపాల కృష్ణ గారిని మాట్లాడ వస్తుగా కోరుతా ఉన్నాను. ఒక బాబు ఇది అనే తణుకు తడాక్ అంతే కదా, తణుకు తడాక్ రాష్ట్రం అంతా వినపడాలి. జై జగన్ కడవలకు జై జగన్. తణుకు తడాక్ ఎందుకన్నానంటే తణుకు తడాక ఎందుకన్నానంటే ఇది సామాజిక సాధికార యాత్ర. సామాజిక సాధికార యాత్ర అంటే పిల్లకొడికి సామాజిక వర్గాల మీద ఉన్నటువంటి దృష్టి. సామాజిక సాధికార యాత్రకి పరిపూర్ణత కారుమూరి నాగేశ్వరరావు. ఎందుచేతంటే చంద్రబాబు నాయుడికి సామాజిక వర్గం అంటే ఒకటే సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గం. జగన్ గారికి సామాజిక వర్గం అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు. నా బీసీ సోదరుడు ఈ తణుకు పట్టణంలో తడాక చూపిస్తున్నాడంటే అది ఆ సామాజిక సాధికార యాత్రకి కారణం. ఒక అబద్ధం 14 ఏళ్ళు పాలించింది, అబద్ధం 14 ఏళ్ళు పాలించింది 94 2004. ఎవరి రోజునైనా ఓ పేదోడికి జబ్బు చేస్తే డబ్బు కోసం ఉన్నోడి ఇంటికి అప్పుకెళ్ళాలనుకున్నాడు తప్ప పేదోడికి జబ్బు చేస్తే ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు అనుకున్నాడా? లేదు కదా, లేదు కదా. చెప్పమ్మా, పేదోడికి జబ్బు చేస్తే చంద్రబాబు ఎప్పుడైనా ఆదుకోవడానికి ప్రయత్నించాడా? అన్ని చేతులు లేదని చెప్పండి రా, అన్ని చేతులు లేదని చెప్పండి రా. మన పాలిట సంజీవిని ఆరోగ్యశ్రీ డబ్బున్నోడికి జబ్బు చేస్తే డబ్బు కట్టాలా? పేదోడికి జబ్బు చేస్తే పెద్ద ఆసుపత్రిలో డబ్బు కట్టచ్చన్నా? అది ఇచ్చింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి.
దాన్ని మళ్ళీ కోసేశాడురా మనోడొచ్చి 14లో ముఖ్యమంత్రి అయ్యాడు సకారికి తగ్గించేశాడు 14లో ముఖ్యమంత్రి అయ్యాడు సకారికి తగ్గించాడా లేదా తగ్గించాడా లేదా తగ్గించాడా లేదా మీరు ఒకసారి తగ్గిన తలుపు తడాకంటే ఎలా ఉండాలి ఆడిపోవాల తగ్గించాడు కదా రెండో విషయం చెప్తాను 94 2004 94 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏబీసీ పిల్లోడైనా ఏబీసీ పిల్లోడైనా 10th తర్వాత పెద్ద చదువు చదవాలంటే పెద్ద చదువు పింగిల్ లేవు మనం తాడేకేవాళ్ళం సపోజ్ సెటిల్మెంట్ తీసుకుందాం ఎక్కడ చదివిస్తారు డబ్బు లేదు అటువంటి వాడికి ఫీజు రియంబర్స్మెంట్ అనే వరం ఇచ్చింది ఎవరు 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 అదిరా అదేం చేశాడు ఆయన అంటాడు అత్తమాను నేను ఐటీ తెచ్చాను రాయల్టీ కట్టండి అంటాడు నేను అంటాను బీసీ పిల్లలు ఐటీలోకి వెళ్ళలేకపోవడానికి దుర్మార్గుడే నువ్వే కారణం నువ్వు కట్టరా పెనాల్టీ అని చెప్తాను 14లో ముఖ్యమంత్రి అదే ఫీజు రియంబర్స్మెంట్ ని సకానికి కోసేశాడు ఆయన కులపోలు కాలేజీ ఫీజులు పెంచేశాడు ఎవరిని నష్టపరుస్తానికి పేదలు ఆ రోజు అన్నాడు సామాజిక వర్గం అంటే నానే మా వాళ్ళే బాగుపడాలి బీసీ వాడు వెళ్ళి నా నాయి బ్రాహ్మణ సోదరుడు వెళ్ళాడు ఏదో పని అడుగుతారు ఏ తోకిస్తారన్నాడు మత్స్యకారుడు వెళ్ళాడు తోలు తీస్తారన్నాడు అలాగే ఎస్పీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారన్నాడు ఆయన భ్రమరావతి పెట్టాడు కదా అక్కడంట పేదోడు ఉంటేనంట సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంట అందుకే 19లో తోలు తీశారు బీసీలు చెప్పరా తీశారా లేదా తీశారా లేదా తీశారా లేదా తోలు తీశారు తోక తీసి కత్తిరించారు అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎవర్రా అంటే ఏ వివక్షతో చంద్రబాబు నాయుడు ఏ కులాలను చూశాడు చిన్నగా చూశాడు అవమానపరిచాడు ఆ కులాలు నా కులాలు అన్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు మన జగన్ అవరే కదా అవరే కదా అందుకే నేను అంటాను 90 హామీలు ఇచ్చాడు 600 హామీలు ఇచ్చాడు రైతులకు రుణాలు మాఫీ అన్నాడు చేశాడా చేశాడా అక్క చెల్లెళ్ళ మీ రుణమాఫీ అన్నాడు చేశాడా గట్టిగా చెప్పండి రా చేశాడా గట్టిగా చెప్పండి చేయలేదు మోసగాడు అబద్ధం చంద్రబాబు అందుకే అబద్ధాన్ని అంతం చేయడానికే నిజం వచ్చింది జగన్ నిజం వచ్చింది జగన్ అందుకే నిజం వచ్చింది ఏమన్నాడు 9 హామీలే ఇచ్చాడు కరోనా వచ్చింది ఆపడా ఆపలేదు ఇచ్చాడు అది నిజం ఇవాళ నిజానికి అబద్ధానికి యుద్ధం నిజం పక్కన ఎవరున్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఒక్కసారి నేను అంటాను రేపు పోటీ చేస్తుంది కారుమూరి కాదు పోటీ చేస్తుంది ఒక ఎస్సీ నాయకుడు పోటీ చేస్తుందో బీసీ నాయకుడు పోటీ చేస్తుందో మైనారిటీ నాయకుడు పోటీ చేస్తుంది ఒక ఎస్టీ నాయకుడు ఇదే రాజ్యాధికారం అంటే చేసి చూపించినటువంటి నాయకుడు అందుకే నేను అంటాను మనం ఎవరికనాలి అబద్ధం చంద్రబాబు మనకు అవసరమా చెప్పండి అబద్ధం చంద్రబాబు అబద్ధం చంద్రబాబు గట్టిగా చెప్పండి రా చెయ్యాత్ర అబద్ధం చంద్రబాబు అబద్ధం చంద్రబాబు నిజం జగన్ ముద్దు నిజం జగన్ నిజం జగన్ నిజం జగన్ థ్యాంక్ యూ ఇప్పుడు మన ఎంపీ నందిగామ సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈ రోజున తణుకులో మరి సామాజిక బస్ యాత్ర సందర్భంగా మా అందరిని ఆహ్వానించిన మంత్రివర్యులు నాగేశ్వరరావు అన్నగారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ మరీ ముఖ్యంగా మా అక్క మహిళ దళిత మహిళగా హోమ్ మినిస్టర్గా అవకాశం చేకూర్చుకున్న మా అక్క తానేటి వనితక్క గారికి మరీ ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ
మనం ఈ మీటింగ్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఎస్టీలు మేమందరం కూడా జగనన్నతో ఉండాలి ఉన్నాం ఉంటాం కూడా అని చెప్పి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి మనం చంద్రబాబు ఆ తర్వాత జగనన్న రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది జగనన్న మరి 4.5 సంవత్సరాల్లో మన పాలన చూసాం జగనన్న పాలన 4.5 సంవత్సరాల మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది జగనన్న మరి 4.5 సంవత్సరాల్లో మన పాలన చూసాం జగనన్న పాలన 4.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇంకా ఏమైనా నేను చేయాలా చేయాల్సిన అవసరం ఉందా ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందా అని చెప్పి మరి ప్రజల్ని కూడా సలహాలు అడిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగుతా ఉంది కానీ చంద్రబాబు నాయుడు 2014 2019 మధ్యలో చూసాం ఏం చూసామయ్యా అంటే చంద్రబాబు నాయుడిని ఒక సామాజిక వర్గంలో కొంతమంది దొంగ నాయకుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి నాయకుడిని మరి మళ్ళీ రెండోసారి గెలిపించాలని విశ్వ ప్రయత్నాలు చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ సతికలబడి 2019లో ఓడిపోయి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేజిక్కించుకున్న తర్వాత జగనన్న ఒకే ఒక మాట పాదయాత్రలో చెప్పింది ఏంటంటే ప్రతి పేదవాడికి మేలు చేయాలి ప్రతి పేదవాడిని నేను ఆదుకోవాలి అందుకనే ఒక్క అవకాశం కల్పించండి అని చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు జగనన్న ఆ రోజున ఒకే ఒక మాట అడిగారు ఏమనుకున్నారంటే మరి మనకు 100 పాతిక సీట్లు రావచ్చు ఆ మధ్యలో ఉంటది అనుకుంటే కాదు కాదు మేమందరం నీతోనే ఉన్నాం అని చెప్పి 151 సీట్ ఇచ్చాం మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే వై నాట్ 175 అని చెప్పి కానీ 151 మనం 151 సీట్ ఇచ్చిన అన్నకి ఫ్యాన్ స్పీడ్ చాలలేదు 175 మీద తిప్పమని చెప్పి అడుగుతా ఉన్నాడు మనందరం కూడా కలిసి జగనన్నకి 175 గిఫ్ట్ గా ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మన జీవితాలను ఎక్కిరిచిన వ్యక్తి మన జీవితాలను చిన్న చూసి చూపు చూసిన వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఎస్సీని నేను బీసీని నేను మైనార్టీని అని చెప్పి ఘనంగా చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే మనం చూడండి పాదయాత్రలో ఆకలితో ఉన్న మన డబ్బులను చూశాడు పేదరికంలో ఉన్న మనందరినీ చూశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఇవాళ ఇంత సంక్షేమ పాలన చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏమే అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ప్రజలకు దోషి పెడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు వాళ్ళు అలసిపోయారు పేదవాళ్ళందరూ కూడా అలసిపోయారు కాబట్టి చాలా కాలం వచ్చి వాళ్ళందరూ కూడా మన పల్లకి మోసున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళ పల్లకి మనం మొయ్యాలి వాళ్ళ భుజాన మనం వేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని గొప్ప పాలన సాగిస్తా ఉన్నారు సాగిస్తా ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు మరి డబ్బులన్నీ పంపిణీ చేస్తే శ్రీలంక పోయిపోద్దని చెప్పి అప్పుల పాలైపోద్దని చెప్తా ఉన్నాడు అప్పుడున్న బడ్జెట్ ఒకటే ఇప్పుడున్న బడ్జెట్ ఒకటే అప్పుడు సంపద అంతా ఏమైందని చంద్రబాబు నాయుడు అడిగితే సమాధానం చెప్పలేకపోతా ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 4.5 సంవత్సరాల్లో రాష్ట్ర సంపద అంతా ఏమైంది తెచ్చిన అప్పు ఏముందంటే పేదవాడి అకౌంట్ లో ఉందని చెప్పి చూపించగలిగే దమ్మున్న నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక మాట గమనించండి మన సమస్య తెలిసిన వ్యక్తి మన ఆకలి తెలిసిన వ్యక్తి మన సోదరాంధ్రాల నుంచి వచ్చిన చెమట వాసన తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి మన జీవితాల్లో వెలుగులు నింపాలని చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ గమనించాలి గమనించి మరి 2024 ఎలక్షన్ దగ్గరకు వస్తా ఉంది వస్తున్న సందర్భంలో మనమందరం కూడా జగనన్నకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈసారి రకరకాల విషయాలు వస్తూ ఉంటారు మరి అసలు పుత్రుడు దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు ముగ్గురు ఏకంగా కలిసి వస్తామన్నారు కానీ మనం అందరం కూడా ఏమంటా ఉన్నామంటే ఎవరొచ్చినా మాకు ఇబ్బంది లేదు ఎంత మంది కలిసి వచ్చినా మాకు ఇబ్బంది లేదు మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని చెప్పి మనందరం మరి గంటపూర్వంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ఒకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అంటే మన ఇంట్లో అన్న లాంటి వాడు మన ఇంట్లో మరి మనవడు లాంటి వాడు మా ఇంట్లో
జ్ఞానబాబు లాంటి వాడు అని చెప్పి కుటుంబ పాలన అంటే ఏ రకంగా అంటే మా రక్త సంబంధికుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పుకునే విధంగా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్సీలు అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు ఏమన్నాడు మనల్ని ఎస్సీలు కావడం పుట్టాలని కోరుకుంటారా అన్నాడు. ఇక చంద్రబాబు గారికి ఎస్సీలు ఓట్లు వేస్తారా వేస్తారా? అదైతే అక్కడ ఎస్సీలు బరువుతారు బీసీలు అయితే తోటలు కత్తిరిస్తారని చెప్పాడు. బీసీలు ఓట్లు వేస్తారా వేస్తారా? బీసీలు ఓట్లేరు. ఇక చంద్రబాబు నాయుడికి ఓట్లు వేసేది ఎవరు అంటే ఆ సామాజిక వర్గంలో కూడా చంద్రబాబు నాయుడికి భయపడే లేకపోతే ప్రలోభపడే తన సొమ్ము తిన్నవాడు ఓట్లు వేయాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడికి ఓటేసే దిక్కు లేదు. మరి మీరందరూ ఒక విషయం గమనించి మరి ఒక్క రెండు నిమిషాలు నేను కూడా ముగిస్తా. మీరందరూ కూడా మరి తనకు సభ జరుగుతా ఉంది. తనకు చూస్తే ఎవరికో వెనుక పుట్టే విధంగా మీరందరూ కూడా వచ్చారు ఇక్కడికి. ఎవరికి వెనుక పుట్టిందంటే చంద్రబాబు నాయుడు వెన్నులో వెనుక పుట్టే విధంగా ఆశీర్వదించారు. మీ అందరికి ఒక మంచి నాయకుడు గొప్పవాడు చాలా సౌమ్యుడు అందరితో కలుపుకోలుతాను మంచితాను ఎంతటి వాడినైనా అప్పుడప్పుడు ఫోన్ లో మర్చిపోతాడేమో నేను చిన్నాను కూడా అన్న అంటాడు. అన్న అంటే ఆయన భావం ఏంటంటే మనసులో ఇక్కడ ఉంటే నా ఫీలింగ్ రాగలుగుతా తప్ప ఏదో కావాలని అంటే వచ్చే మాట మాత్రం కాదు. నాగేశ్వరరావు అన్నంటే మరి అదే విధంగా గవర్నర్ నాగేశ్వరరావు అన్నంటే ముఖ్యమంత్రి గారు వీళ్ళకి చాలా ఇష్టమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని 2024లో మళ్ళీ మీరు గెలిపించాల్సిన అవసరం మీ అందరి పైన ఉంది. కాబట్టి మీరు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళీ నాగేశ్వరరావు అనే పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. మరి యథావిధంగా మళ్ళీ మనం ఈ రోజున మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే. మన ఇంగ్లీష్ మీడియం ఆపాలి వాళ్ళు చదువుకోవాలని చెప్పి చదువుకోకూడదని చెప్పి పోటీ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు మనం ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు కానీ మన పిల్లలు మన పేద పిల్లలు చదువుకుంటే చంద్రబాబు నాయుడు మనోడికి ఎక్కడ పోటీ అవుతుంది భయంతో మన పిల్లలు చదువుకోవచ్చు అని చెప్పి పోటీకి వెళ్ళాడు. అదేవిధంగా అన్నగారు ఒక పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మనకి 15,000 అకౌంట్లు వేస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు వేస్తామన్నాడు. కాబట్టి వేయకూడదు రాష్ట్రం అపోతాలైపోతా అని చెప్పి చంద్రబాబు నాయుడు పోటీకేశాడు. కానీ తన మనోడు పుట్టిన 6 నెలలకే 215 కోట్ల రూపాయలు ఓటమి చంద్రబాబు నాయుడు మనోడు అకౌంట్ లో చూపించాడు. చంద్రబాబు నాయుడు మనోడు వ్యవసాయం చేశాడా బిజినెస్ చేశాడా ఏం చేశాడని చెప్పి 215 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మనోడు అకౌంట్ లో ఉన్నాయి. మరి మన అమ్మ యొక్క అకౌంట్ లో ఒక కటిక పేద తల్లి అకౌంట్ లో 15,000 పడితే చంద్రబాబు నాయుడు ఏడుస్తామని అంటే అక్కడందరూ కూడా ఆలోచించండి ఒకసారి. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. అమ్మాతాతలు పెన్షన్ ఇస్తా ఉంటే దానిపైన ఏడుపు, రైతు భరోసా ఇస్తా ఉంటే దానిపైన ఏడుపు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు, ప్రజల కోసం ఎన్నాకైనా నా ప్రయాణం చుది శ్వాస వరకు ప్రజల్లోనే ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి నాయకుడు మనకు అవసరం. కాబట్టి ఒక్క అవకాశంగానే మనం చేదార్చుకుంటే మన పిల్లలు చదువు లేకపోతే ఖచ్చితంగా భూస్వాములు వస్తారు పత్తందారులు వస్తారు వాళ్ళతో మన పోటీ పడలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనం పోటీ పడతా ఉన్నాం. కాబట్టి పత్తందారులకు పేదలు జరిగే ఎత్తులు మన పేదలందరూ కలిసి మధ్యతరగతి వాళ్ళందరం కలిసి పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా అమ్మ ఒక్క మాట చెప్పి ముగిస్తాను, అనుమానం లేదు మీకు ఒక్క మాకు మాట చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ అనే ఒక వ్యక్తి తెలుసు కదా అన్నామాకుడు లోకేష్ లేని వెదర జగన్మోహన్ రెడ్డి గారిని పైకెత్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని పైకెత్తానన్నాడు లేదు లోకేష్ అన్నాడు. కానీ లోకేష్ ఒక మాట చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని పైపెట్టే మగాడు పుట్టారా? అది కానీ ఈ మధ్యకాలంలో భువనేశ్వర్ గారు ఒక మాట మాట్లాడుతా ఉంది నిజం గెలవాలని చెప్పి. నిజంగా మేము కూడా నిజమే గెలవాలని కోరుకుంటా ఉన్నాం తల్లి. ఎందుకంటే నిజం కనుక గెలిస్తే చంద్రబాబు నాయుడు శేష జీవితం జైల్లోనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని భయపడుతున్న వ్యక్తి లోకేష్ ఢిల్లీ పారిపోయి ఈ మధ్యకాలం వచ్చి అంటాడు మా నాన్నగారిని చూసి 47 రోజులు అవుతుంది సార్ అన్నాడు. మీడియా ముందు ఏడుస్తా ఉన్నాడు లోకేష్ భయపడతామంటే అదే భయపడతామన్నా కానీ అదే ఖచ్చితంగా మీ అందరూ చెప్తా ఉన్నా మీ అందరికీ
మీ అందరికీ ఒకే ఒక మాట చెప్తా, మనకు అంబేద్కర్ హృదయం తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, బాబు జగజ్జన్ రావు హృదయం తెలిసిన వ్యక్తి జగన్ గారు, అదే విధంగా పోలే గారి మరి విధానం తెలిసిన వ్యక్తి కూడా ఖచ్చితంగా జగన్ గారే. ఆయనే మన నాయకుడు, ఆయన తప్ప మరో వ్యక్తిని ఊహించుకోవాలని అవసరం లేదు. కాబట్టి మీ అందరికి ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, ఈ మధ్య కాలంలో అంబేద్కర్ గారి గురు విజయవాడలో పెట్టారు కదా, పెట్టారు లేదా? ఆ విగ్రహం ఏమి ఇట్లా చూపిస్తా ఉంటది, ఏం చూపిస్తా ఉంటది అంటే తాడేపల్లి వైపు చూపిస్తా ఉంటది. నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇదిగో నా ఆశలను మీ జీవితాలు గెలిచే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని చూపిస్తున్నట్టుగా ఆ విగ్రహం అనిపిస్తా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మన జీవితాలను గెలిపించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అవసరం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా తణుకులో మాత్రం ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అదే విధంగా అదే ప్రేమ మరి నాగేశ్వరరావు అన్న పైగా చూపించాలని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు ఏంటో మరి మీకు ఒక మాట చెప్తా, మీలో ఒక సామాన్యుడు అవునా కదా మీలో ఒకడిని ఇవాళ చట్టసభల్లో పార్లమెంట్ లో కూర్చోబెట్టాడంట, అది ఎవరు గొప్పతను? జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే. ఒక పేదవాడు, ఒక వ్యవసాయ కూలీ కొడుకు ఇవాళ పార్లమెంట్ లో ఉంటా ఉన్నాడంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఆలోచించండి, మీలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరిలో ఉన్నారో చూడలేము, అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అని చెప్పి తెలియజేస్తూ, చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన జోగి రమేష్ గారు, మన హౌసింగ్ శాఖ మార్చులు జోగి రమేష్ గారిని మాట్లాడుతున్నాం. పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధంలో 2009లో ఎవరు గెలిచారు? కారుమూరు అన్న గెలిచాడు. 2019లో ఎవరు గెలిచారు? 2024 ఎన్నికల్లో పేదలకి పెత్తందారులకి జరిగే యుద్ధంలో తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు అన్న ఘన విజయం సాధించబోతా ఉన్నారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సాధికార సామాజిక బస్సు యాత్ర తణుకు పట్టణం నియోజకవర్గం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ, నిన్న అంటే ఈరోజు ఇది ఈనాడు పేపర్ సామాజిక వైఫల్య యాత్ర అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టాడు. ఎవరు పెట్టాడు? రామోజీరావుని ఒక్కసారి తణుకు రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నా, సామాజిక సాధికార యాత్ర చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏరా బాబు మేమంటే ఎందుకు మీకు కలుపుమంట? బీసీలంటే కలుపుమంట? ఎస్సీలంటే కలుపుమంట? ఎస్టీలంటే కలుపుమంట? మైనార్టీలంటే కలుపుమంట? కాపులంటే కలుపుమంట? ఎందుకు రామోజీరావు రాధాకృష్ణ మీకు కలుపుమంట? మీటింగ్ స్టార్ట్ కాకముందు కుర్చీలు చేస్తున్నారు, మీటింగ్ అయిపోయిన తర్వాత 10 కుర్చీలు చేస్తా ఉన్నారు, పేపర్లు వేస్తా ఉన్నారు, సామాజిక సాధికార యాత్రకి జనవలేరని చెప్తా ఉన్నారు. ఎంత దుర్మార్గులు రా బాబు! మా వర్గాల పట్ల మీకున్న బుద్ధిని మీ పేపర్లో రాసే రాతలతోనే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, సామాజిక సాధికార యాత్ర 75 స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలు ఉంటాయి, 28 రాష్ట్రాల్లో సామాజిక సాధికార యాత్రని, సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది నిజం. పోయిన నెల 26వ తారీఖు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రం మొత్తం కూడా చుట్టి వస్తూ ఉన్నాం, చెబుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురికి చెప్తా ఉన్నా, నీ 14 ముఖ్యమంత్రి కాలంలో ఎప్పుడైనా సరే సామాజిక ధర్మాన్ని పాటించావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఏమిరా బాబు, ఏంట్రా బాబు మీరు చేసింది? ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం,
క్యాబినెట్ లో 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చే గౌరవించింది మన జగన్ అన్న. రాజ్యసభ సీట్లు ఇందాకే మన బోస్ గారు ఉన్నారు, మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు, ఆర కృష్ణయ్య గారు ఉన్నాడు, మస్తాన్రావు గారు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా రాజ్యసభ మెట్లెక్కించింది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న హోంమంత్రి సోదరి దళిత మహిళని హోంమంత్రిని చేసింది మన జగన్ అన్న. ఇక్కడ వేదిక మీద కూర్చున్న ఆది అవచ్చు నా సోదరుడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు భరత్ రామ్ అవచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు అవ్వచ్చు. ఇంతమందిని ఇక్కడ తణుకులు పెత్తందారుల మీద విజయం సాధించిన పేద వర్గాలకు చెందిన బీసీ కులానికి చెందిన యాదవ కులానికి చెందిన మన తారుమూరి నాగేశ్వరరావు గారిని మంత్రిని చేసింది మన జగన్ అన్న. ఈరోజు చెప్తా ఉన్నారు ఉమ్మడి మేనిఫెస్టో అంట, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా మేనిఫెస్టో పెడతాం, ప్రజల ముందుకు వస్తారంట. ఇదేంట్రా, ఇది ఏమంటారు దీన్ని? 2014లో మీరు పెట్టింది ఉమ్మడి మేనిఫెస్టో కాదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నా. మరలా ఈరోజు 24 ఎన్నికల్లో వస్తా ఉంటే ఉమ్మడి మేనిఫెస్టో పెడతారా? అంతకు ముందు పెట్టిన మేనిఫెస్టో ఏం చేశారు? చంద్రబాబు నాయుడు ఎక్కడ పెట్టుకున్నాడు? పవన్ కళ్యాణ్ ఎక్కడ పెట్టుకున్నాడు? వీళ్ళిద్దరికి చెప్తా ఉన్నా, తాలూకు సభ సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ మేనిఫెస్టోని 2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోని ఏం చేశారని చెప్పగలుగుతా ఉన్నా. నా విషయాన్ని ఒక్కసారి పట్టుకో, ఇదిగో మీ మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పంపిస్తా ఉన్నా. దీనికి సమాధానం చెప్పిన తర్వాత మీరు మేనిఫెస్టో రిలీజ్ చేయమని చెప్తా ఉన్నా. మీకు దమ్మంటే, మీకు ధైర్యం ఉంటే ఈ మేనిఫెస్టో మీద చర్చించడానికి మీరు రెడీ అని అడుగుతా ఉన్నా. నిన్న విజయవాడలో ఒక సభ పెట్టారు, బీసీ రౌండ్ టేబుల్ అంట. బీసీ రౌండ్ టేబుల్ పెట్టి ఏం చేస్తారా మీరు? బీసీలకు మీరు ఏమైనా చేస్తారా? ఎస్సీలకు మీరు ఏమైనా చేస్తారా? మైనార్టీలకు మీరు ఏమైనా చేస్తారా? ఏమి చేయలేదు. స్వచ్ఛ సన్నాసు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నా. మాతో పోటీయా? మీరు మాతో పోటీయా? జగన్ అన్న వచ్చారు ఇక్కడికి, జగన్ అన్న కట్ట చూస్తేనే ఈ జనం వస్తా ఉన్నారు. బెంబేలు పుట్టాలా? వెనుక పుట్టేస్తే, వెనుక పుట్టేస్తే చంద్రబాబు బెన్నులో వెనుక పుట్టేస్తే పవన్ కళ్యాణ్ పారిపోయినట్టు చేస్తాం. రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇక్కడ 2024లో మరలా మన తారుమూరి నాగేశ్వరరావు విజయాన్ని ఎవరైనా ఆపగలనని అడుగుతా ఉన్నా. ఆపలేడు. చంద్రబాబు కాదు కదా వాడు, బాబు కాదు కదా పవన్ కళ్యాణ్ కాదు కదా వాడు, బాబు వచ్చినా కానీ తారుమూరి అన్న విజయాన్ని ఎవరు ఆపలేడు. రాసి పెట్టుకో, ఇది జగన్ అన్న ప్రభంజనం కొట్టుకుపోతారు. ఎక్కడున్నారా మీరు? ప్రతిపక్ష పార్టీలు ఎక్కడున్నాయి? చంద్రబాబు ఎక్కడ పడుకున్నాడు? చంద్రబాబు తెలుగు లోకేష్ ఎక్కడ పడుకున్నాడు? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ప్రతిపక్షం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా? తొక్కి పారేసాం, నారా తీసేస్తాం. రాసి పెట్టుకో, మా విజయాన్ని ఎవరు కూడా ఆపలేడు. 2024 ఎన్నికలు 175 స్థానానికి 175 స్థానాలు గెలవబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రూపొందిస్తా ఉన్నాం. అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. మన పోతుల సునీత గారు, ఎమ్మెల్సీ గారు, చేనేత కార్మికుల ఆడపడుచు, మరి ఆవిడ యాత్రకి వెళ్తుంది తొందరగా మాట్లాడేస్తానంటే పంపిస్తాను. ఈరోజు మన తణుకు నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరన్న గారి అధ్యక్షతన ఈ సాధికారిత సామాజిక సాధికారిత యాత్ర జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిలో వచ్చినటువంటి
మన హోమ్ మినిస్టరు వనిత గారికి, అలాగే కొట్టి సత్యనారాయణ గారు మినిస్టర్ గారికి, వేదిక మీదటువంటి వైఎస్ఆర్సిపి గౌరవ పెద్దలందరికీ, తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ఈరోజు సామాజిక సాధికారతకు నిలబెత్తు నిదర్శనం మన కార్మూరి అన్న. ఎందుకంటే మీరందరూ 19లోనే ఆచరించి గౌరవించి బీసీ నాయకునిగా అన్నని గెలిపించుకున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక అదృష్టం చేసుకున్నారు. ఎందుకంటే అందరి వాడు అందరి బంధువు అన్నట్ల మన కారుమూరి నాగేశ్వరరావు అన్న గారు మంచి మనసున్న నాయకుడు. మీకు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మంత్రి కావడం మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు సామాజిక సాధికారిత అనే ఈ కార్యక్రమాన్ని మనం దాదాపు ఒక నెల రోజుల నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్రంలో. మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ పాలన, పేద బడుగు బలహీన వర్గాల పాలన, ఈరోజు బీసీ పక్షపాత ముఖ్యమంత్రిగా, మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పేదల పక్షాన నిలబడి వాళ్ళందరికీ ఆర్థిక చేయూతను అందిస్తూ వాళ్ళ సంతోషమే సన సంతోషంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న మన పేదల పక్షాన పోరాడుతూ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరు చేయలేని విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ వేదిక ద్వారా. మీకు తెలుగుదేశం పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకునే అర్హత హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని అంటున్నాను. ఎందుకంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ కూడా అవమానపరిచాడు. మీ తోకలు కట్ చేస్తా, మీ తాట తీస్తా, మీ తోలు తీస్తాని మన బీసీలని అవమానపరిచినటువంటి దుర్మార్గం అంటే ఆలోచన ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. దళితులు ఎవరైనా పుట్టాలని అనుకుంటారని దళితుల్ని అవమానపరిచాడు. మరి మహిళల్ని కోడలే కొడుకును కంటానంటే అత్త వద్దంటుందని చెప్పి మహిళ పుట్టగానే అవమానించాడు. మరి ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని అవమానించినటువంటి పెత్తందారి మనస్తత్వం ఉన్నటువంటి ఒక దురహంకారి చంద్రబాబు నాయుడు మన బీసీలని, దళితుల్ని, మహిళల్ని, రైతులందరూ కూడా అడుగడుగున అవమానపరుస్తూ ఇబ్బంది పెడుతూ వాళ్ళ సంక్షేమం ఏది కూడా పట్టించుకోకుండా పెత్తందారుల కొమ్ము కాస్తూ మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దోచుకో దాచుకో అన్న విధంగానే 5 సంవత్సరాలు మొన్న పరిపాలన చేసినందుకే మన బీసీ సోదరులు, మన ఎస్సీ సోదరులు, మన మహిళామ తల్లులు, రైతులందరూ కూడా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి 23 స్థానాలకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడులో ఇంట్లో కూర్చోబెట్టింది. నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పుకునే మన జగనన్న పక్షాన నిలబడి చంద్రబాబు నాయుడికి మొన్న బుద్ధి చెప్పారు. 2024లో మనం అందరం ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క చెల్లి ఆలోచించాలి. ఈరోజు దేశానికి ఒక ఆదర్శం మన ముఖ్యమంత్రి గారు, ఆయన తెచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమ్మఒడి, చేయూత, ఆసరా, నేతన్న నేస్త, మత్స్యకార భరోసా, రైతు భరోసా, వాహన మిత్ర, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలంటే మన పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా పేదరికం పోగొట్టాలని చెప్పి పేదల కోసం పోరాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మన జగనన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కులం పైన, ప్రతి ఒక్క మతం పైన ఉందని చెప్పి మీరందరూ ఆలోచించాలని చెప్పి, మనం మంచి ఆలోచన చేస్తే రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాష్ట్రంలో మన అక్క చెల్లెళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా వాళ్ళందరూ కూడా ఆర్థిక అభివృద్ధి, మన మహిళల్ని నిలబెట్టాడు మన జగనన్న. ఎవరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు మహిళలంటే ఆయనకి ఒక నినాదంగా ఉండేది, ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఒక విధానంగా మహిళా మతల్ని అగ్రభాగాన నిలబడి నిలబెట్టి వాళ్ళని ఆర్థిక చేయూతను అందిస్తూ ఈరోజు రాజ్యాధికార పదవుల్లోన, సంక్షేమంలోన మరి మహిళా మతల్ని అగ్రభాగాన నిలబెట్టినటువంటి మహిళా పక్షపాత ముఖ్యమంత్రి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరి మనకి ఒక సోదరి మనిగా, ఒక బీసీ మహిళగా మీ అందరినీ మరి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి ముఖ్యమంత్రిని ముఖ్యంగా చాలామంది చంద్రబాబు నాయుడు మరి మన బీసీలను మోసం చేశాడు. అలాగే రాష్ట్రంలో చేనేతలు కూడా అత్యధికంగా ఉన్నారు. చేనేతల గురించి ఏనాడైనా చంద్రబాబు నాయుడు ఆలోచించాడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటే చెప్పదలుచుకున్నాను,
కరోనా టైంలో చేనేతలకి అన్నం పెట్టి ఆదరించినటువంటి నాయకునిగా ఈ రాష్ట్రంలో ఉన్న చేనేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన 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 మాకు దేవుడు అని చెప్పి ఆదరిస్తున్నారు. చేనేతలకి నేతన్న నేస్తామని చెప్పి 24,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేనేతలకి 5 సంవత్సరాలు ఖర్చు పెట్టింది, మొత్తం కూడా ఆయన ఖర్చు పెట్టింది 10,200 కోట్ల రూపాయలే. ఈరోజు మన జగనన్న 4 సంవత్సరాల్లో చేనేతలకి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంటే ప్రతి ఒక్క బీసీ సామాజిక వర్గానికే కేవలం 1,65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఒక బీసీ సామాజిక వర్గాలకే. కాబట్టి ఇది బీసీ పక్షపాత ప్రభుత్వం, ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం, ఇది ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రభుత్వంగా మనం అందరం కూడా మనల్ని దగా చేసి మనల్ని మోసం చేసి మనల్ని వంచినటువంటి మనల్ని పట్టించుకోకుండా దోచుకోవడం దాచుకోవడమే పెత్తందారులుగా గజ దొంగలుగా పరిపాలించిన చంద్రబాబు నాయుడికి ఆయనకు ఒత్తాస పలుకుతున్న పవన్ కళ్యాణ్కి మనందరం 2024లో బుద్ధి చెప్పుదామా, బుద్ధి చెప్దామా, మన జగనన్నను కాపాడుకుందాం, మన జగనన్నను కాపాడుకుందాం. మరి మన కారుమూరి నాగేశ్వరరావు అన్నకే మీ అందరు కూడా భారీ మెజార్టీతో అన్నని గెలిపించే జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పుకోరుతున్నా. జై జగన్, జై జై జగన్. మన హోమ్ మినిస్టర్ గారిని తక్కువ మాట్లాడవలసిందిగా కోరుతాం అన్నాను. నాతో జగనన్న సైన్యానికి మరి మీ అందరికీ కూడా ఈ రోజున నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున తణుకు నియోజకవర్గంలో మన అన్న కారుమూరి నాగేశ్వరరావు గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచి విజయయాత్ర చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అలాంటి ఉత్సాహం ఈ రోజున ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మీ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజున జగనన్న 4.5 సంవత్సరాలుగా ఇచ్చిన పాలనలో సామాజిక సాధికారత సాధించామన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సామాజిక న్యాయం అనేది ఒక క్యాబినెట్లోనే కాదు, ఈ రోజున కింద స్థాయిలో ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఈ సామాజిక న్యాయం జరిగింది. జగనన్న అందించిన పాలన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో జ్యోతిరావు పూలే ఆలోచనలతో బాబు జగజ్జన్ రావు గారి యొక్క మరి పరిపాలన దక్షతతో ఈ రోజున జగనన్న మన రాష్ట్రానికి చక్కటి పాలన అందిస్తున్నారు. ప్రతి వర్గాన్ని కూడా ఆదరిస్తున్నారు, అన్ని వర్గాలకి ఈ రోజున అండగా నిలబడుతున్నారు. మరి గత ప్రభుత్వాలలో ఎప్పుడైనా అమ్మఒడి పథకం ఉందా, ఉందా? ఈ రోజున మన బిడ్డలను చదివించడానికి అమ్మఒడి పథకం, విద్యా దీవెన, వసతి దీవెన, మన బిడ్డల స్కూల్కి వెళ్ళడానికి విద్యా కానుక, గోరుముద్ద, మరి నాడు నేడు ప్రోగ్రామ్స్ ద్వారా అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం. గతంలో మరి ఎప్పుడు కూడా స్కూల్లో రాగి జావ ఇచ్చింది లేదు, మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ఈ రోజున రాగి జావ ఇస్తున్నారు, చిక్కీలు ఇస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా పౌష్టిక ఆహారం, మన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారని జగనన్న ఈ రోజున ఎన్నో లక్షల కుటుంబాలలో విద్యా దీపాన్ని వెలిగించిన ఏకైక ముఖ్యమంత్రి. ఈ రోజున మనమందరం కూడా గర్వపడాలి, ఎందుకంటే పేదల యొక్క విద్య కోసం గతంలో ఎవరు ఆలోచన చేసింది లేదు. ఈ రోజున అందరూ విద్యావంతులుగా ఉండాలి. ఈ రోజున ఏదైతే బాబు జగజ్జన్ రావు గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ ఏది ఆలోచన చేశారో
విద్య అనేది అవసరమని చెప్పారు. ఆ విద్యని ఈ రోజున ఎన్నో లక్షల కుటుంబాలలో వెలిగిస్తున్నారు జగన్ అన్న. ఒక ఆయుధంలా ఇచ్చారు ఈ రోజున జగన్ అన్నని. ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులు మేనమామగా ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజున వారి అవసరాలు తీర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్న. మరి 1వ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చూసినట్లయితే ఆ విద్యార్థులకి ఓటు హక్కు ఉండదు. కానీ ఈ రోజున వారి కోసం ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు జగన్ అన్న. మరి జగన్ అన్న ఈ రోజున మన కుటుంబంలో ఉన్న పిల్లల కోసం, మహిళల కోసం, వారందరూ కూడా మహిళా సాధికారత సాధించాలని, పిల్లలందరూ కూడా విద్యావంతులుగా ఉండాలని, దివ్యాంగులుగా ఉన్నవారికి, వృద్ధులుగా ఉన్నవారికి పెన్షన్ ఇంటికే పంపించే కార్యక్రమం, ఈ రోజున రైతన్నలందరూ కూడా వ్యవసాయం పండగ చేసుకునే విధంగా రైతు భరోసా పథకం, రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వాలంటీర్ వ్యవస్థను ఇచ్చి, గ్రామ సచివాలయ వ్యవస్థను ఇచ్చి పరిపాలన అనేది మన ఇంటికే పంపించడం జరుగుతుంది. మరి ఈ రోజున జగనన్న పాలన ఈ 4.5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాని తీసి పక్కన పెడితే అతి తక్కువ కాలంలో ఎక్కువ సంక్షేమ పథకాలు మనందరికీ అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ అన్న అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్ర ఖజానా అప్పులతో ఉంది. అప్పుల భారం ఉన్నా, కరోనా విపత్తు వలన రాష్ట్రం మీద అధిక భారం పడినా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, వెనుగంజు వేయకుండా ఈ రోజున మనకిస్తానన్న ప్రతి ఒక్క హామీని కూడా జగన్ అన్న నెరవేర్చడం జరిగింది. ఈ విధంగా ప్రజల కోసం, ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ, అన్నలా ఉంటూ, తమ్ముడిలా ఉంటూ, మేనమామలా ఉంటూ, పెద్ద కొడుకులా ఉంటూ, మనవడిలా ఉంటూ, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించడం జరిగింది. గతంలో గత ప్రభుత్వాల పేదరికం అనేది మన రాష్ట్రంలో 12% ఉంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న పాలనలో పేదరికం అనేది 6% తగ్గిందని గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇంత చక్కటి పాలన అందిస్తున్న జగనన్నకి మీరందరూ కూడా బ్రహ్మరథం పట్టి మళ్ళీ జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు కారుమూరి అన్న మన అన్న. మీ అందరి యొక్క, మీ అందరిలో కలిసిపోయే అతి సామాన్యమైన మనిషిలా మీతో కలిసిపోయే మనిషి, మంచి మనిషి, మంచి మాటకారి, మంచి మనసున్న అన్న మన అన్న. ఈ రోజున మరి ఈ తణుకు నియోజకవర్గంలో అన్న, మరి మన జగన్ అన్న కారుమూరి అన్నని ఒక బీసీ సామాజిక వర్గం నుండి నిలబెట్టారంటే అగ్రవర్ణాలందరినీ ఎదుర్కొని ధీటుగా నిలబడి ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఆ స్ఫూర్తి, మరి ఆ విశ్వసనీయతని గుర్తు చేసుకునే జగన్ అన్న ఈ రోజున కేబినెట్లో స్థానం కల్పించడం జరిగింది. మరి ఈ రోజున కారుమూరి అన్నని ఈ నియోజకవర్గం నుండి మళ్ళీ మనం గెలిపించుకుని అత్యధిక మెజారిటీలతో జగన్ అన్నకి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను. జగన్ అన్న సైన్యం, జగన్ అన్న సైన్యం యుద్ధానికి సిద్ధమేనా? యుద్ధానికి సిద్ధమేనా? మీరంతా కూడా ఈ నియోజకవర్గం నుండి కారుమూరి అన్నని గెలిపించి జగన్ అన్నకి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఇప్పుడు మన భరత్ గారు మాట్లాడిన వెంటనే ఆలీ గారు మాట్లాడతారు. రాజమండ్రి ఎంపీ భరత్ గారు. ఈ
ఎవరు పేరు చెప్తే దిమ్మ తిరిగి ఈ చంద్రబాబు నాయుడికి వాళ్ళ కుక్కకి లోకేష్ కి మైండ్ బ్లాక్ అవుద్దో ఆ పేరేంటో గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి బా జగన్ అన్న అన్న పేరు చెప్తే ఇవాల మనం అందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి ఎక్కడ ఉన్నాడు సెంట్రల్ జైల్లో ఉన్నాడు మొన్నటి దాకా సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఇవాల ఇక్కడ తణుకు ప్రజలందరికీ కూడా ఒకటే అంశాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా 2014 లో రాష్ట్రము అన్యాయంగా విభజించబడింది చంద్రబాబు నాయుడు అంటే చాలా సీనియర్ హైదరాబాద్ సైబరాబాద్ కట్టేనని మరి చెప్పుకున్నాడు ప్రజలందరూ కూడా విశ్వసించి చంద్రబాబు నాయుడికి ఓట్లేశారు ఓటేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ఆయన ముఖ్యమంత్రి చేశాడు 5 సంవత్సరాలు చేశాడు 5 సంవత్సరాలు చేసినప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తానని ఒక వాగ్దానం చేశాడు వాగ్దానం నిలబెట్టుకున్నాడా ఏదిక నుంచి మిమ్మల్ని అందర్నీ కూడా అడుగుతా ఉన్నా నిలబెట్టుకోలే మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ఆ హామీ నిలబెట్టుకున్నాడా అని ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా నిలబెట్టుకుంటే చెప్పండి లేదంటే లేదని చెప్పండి మీ బంగారం మీరు బ్యాంకుల్లోంచి విడిపించుకోవద్దు చంద్రన్న వచ్చేస్తున్నాడు మీ బంగారం అంతా విడిపిస్తానని చెప్పాడు బ్యాంకుల్లోంచి బంగారం విడిపించాడా అని అడుగుతా ఉన్నా గట్టి చెప్పండి అబ్బా చేయల బాబు వస్తే జాబ్ వస్తదన్నాడు ఇక్కడ ఉన్న యువకులకు ఎవరికైనా జాబ్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా ఒక్కలకైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నా రాలే ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాడు ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చాడని ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా ఎవరికైనా ఇచ్చాడా ఇవ్వల మరి ఇంత సీనియర్ అయి ఉండి ప్రజలందరినీ కూడా నమ్మించి మోసం చేశాడు ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఇదొకటే కాదు స్కిల్ స్కామ్ లో ఏ రకంగా అడ్డంగా దొరికాడో మన అందరికీ కూడా అర్థం అవుతా ఉంది సిమెన్స్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళతో వీళ్ళు ఎంఓయు రాసుకున్నారని చెప్పేసి అబద్ధాలు చెప్పాడు వాళ్ళని కన్ఫెషన్ స్టేట్మెంట్ అడిగితే మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాకు ఏ రకమైన సంబంధం లేదు అని చెప్పి ఆ సిమెన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చారు మరి ఏ రకంగా ప్రజల సొమ్ము ఖజానా నుంచి 375 కోట్ల రూపాయలు డిజైన్ టెక్ కంపెనీకి పంపించేయడం జరిగింది మరి ఇది కాదు వాళ్ళు అడుగుతున్నా పూర్తి స్థాయిగా మోసం చేశారు మరి ఇంత సీనియర్ అయిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దిగిపోతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరాల్లో ఎంత డబ్బు మిగిల్చాడో మీకు ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నా ఎవరికైనా తెలుసా ఖజానాలో మిగిల్చిన డబ్బు చూస్తే కేవలం 100 కోట్ల రూపాయలు మిగిల్చాడు ఆ నెల పెన్షన్లు కానీ ఉద్యోగస్తులకి జీతాలు కానీ ఇక్కడే పోలీస్ సోదరులు కూడా ఉన్నారు వాళ్ళకి జీతాలు అందరికీ ఇవ్వాలి అని అంటే సుమారుగా 8500 కోట్లు అవుతుందంట మరి ఇంత సీనియర్ అని చెప్పుకున్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోతూ 100 కోట్లు ఏ రకంగా ఉంచాడు ఆయన చెప్తా ఉన్నాడు నేను అమరావతిని కడతాను అమరావతికి 2 లక్షల కోట్లు కావాలన్నాడు మరి ఏ రకంగా కడతాడు 100 కోట్లు మిగిల్చాడు ఖజానాలో మరి ఇది ఎంత దారుణం అని అడుగుతా ఉన్నా ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుని జగనన్నకు పట్టం కట్టారు జగనన్నకు పట్టం కట్టిన తర్వాత జగనన్న ఏం చేస్తా ఉన్నారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని ఇవాళ మంత్రివర్గంలో 67% మంత్రులుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కల్పించారు మరి అదొకటే కాకుండా ఇక్కడే వేదిక మీద పార్లమెంట్ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు బీదా మస్తాన్రావు గారు ఉన్నారు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు వీళ్ళందరికీ కూడా మన భారతదేశంలో అత్యున్నతమైన స్థానం ఏదైనా ఉంది అని అంటే అది రాజ్యసభ ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు ఒక్క బీసీకైనా ఒక్క ఎస్సీకైనా ఒక మైనారిటీకైనా పార్లమెంట్ రాజ్యసభకు పంపించారా అని వాళ్ళు అడుగుతా ఉన్నా ఆయన ప్రతి సీటు కూడా
వంద కోట్లు 200 కోట్లకి అమ్ముకోవడం తప్పితే ఆయన చేసింది ఏం లేదు. ఇవాళ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చాలా సామాన్యమైన వ్యక్తి, మరి ఇవాళ అలాంటి వ్యక్తిని డిప్యూటీ సీఎం చేశారు, మళ్ళీ ఇవాళ రాజ్యసభ సభ్యుల కింద చేశారు, 4 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇలాగ ఎన్నో కార్యక్రమాల్ని ఆంధ్రప్రదేశ్ లో కేవలం జగనన్న చేస్తా ఉన్నారు. మరి జగనన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. మరి దాంతోపాటు ఇవాళ తణుకు నియోజకవర్గంలో ఎప్పుడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తణుకువర్గంలో ఒక మంత్రిని చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కారుమూరి అన్నని ఇవాళ మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. మన అందరం కూడా ఒక్కసారి గట్టిగా చెప్తామా, 2024 కారుమూరి వన్స్ మోర్, 2024 కారుమూరి అన్నని మరొకసారి ఎమ్మెల్యే కింద చేసుకుని మన నియోజకవర్గాన్ని ఇంకా మరింత అభివృద్ధి ముందరకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మన గుర్తు ఏంటి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఫ్యానేనా? మరి బటన్ పైన కొడదామా? మనకి జగనన్న బటన్ నొక్కుతా ఉన్నారు, మన అందరి ఖాతాల్లో 1 లక్ష రూపాయలు వచ్చున్నాయి. మనము పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఎక్కడ బటన్ నొక్కుదాం? ఫ్యాన్ గుర్తు పైన బటన్ నొక్కుదామని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కారుమూరి అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ గట్టిగా జై జగన్, జై జై జగన్. భరత్ గారు ఫస్ట్ టైం వచ్చారు, ఆయన మాట్లాడారు మన నియోజకవర్గం. ఇప్పుడు మన ఆలీ గారు, మన సినీ నటులు ఆలీ గారిని మాట్లాడవలసిన కోరుతున్న చాల. ఆయన ఎన్నో పనులున్నా కష్టపడి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చారు. వేదిక మీద ఉన్న జగన్ గారి కుటుంబానికి, అలాగే ఇక్కడికి వచ్చిన జగన్ గారి కుటుంబానికి నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ యాత్ర చూస్తుంటే కారుమూరి అన్న విజయయాత్ర అని అనిపిస్తుంది. అలాగే ఇందాక చూసా, ఏంటి అసలు ఈ జనం, అసలు ఈ చూస్తుంటే నిజంగా 24లో అన్న గెలిచేసి ఆ సభకి మేము వచ్చామా అని అనిపిస్తుంది. తను చిన్నప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడి నుంచి 1980లో హైదరాబాద్కు వచ్చి ఒక చిన్న చిన్నగా ఎదిగి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాగేశ్వరరావు రా అని చేయి పట్టుకొని తీసుకొచ్చి వారిని శాసనసభ్యులు చేశారు. అలాగే మరి 2019లో మా జగన్ గారు నాగేశ్వరరావు అన్న రా అని తీసుకొచ్చి మళ్ళీ ఎస్ ఈ కటౌట్కి మంత్రి పదవి ఇవ్వాల్సిందే. నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది అన్న. చిన్నపిల్లలు కూడా భయపడరు. నేను దానికి భయపడతలేదన్నా, ఫుడ్ పెట్టి చంపేస్తామేమో అని. ఎందుకంటే మరి ఈ జిల్లా నేలన్నా గాలన్నా ఇక్కడ మనుషులన్నా ప్రేమను చూపిస్తాడు, ప్రేమని. ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం చూడాలంటే తణుకు రావాలి. మరి మన పక్కనే భీమవరం, మరి అక్కడ అత్తిలి పక్కన భీమవరం, మా ఆవిడ పుట్టింది అక్కడే. భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను. అంటే దీని అర్థం ఏంటి, ఈ నేల అల్లుడిని నేను. మా ఇండస్ట్రీలో ఇంకొక ఆయన ఉన్నాడు ఇదే కటౌటు,
ప్రభాసు ఆయన కూడా భోజనం పెట్టి చంపేశాడు బాబు. ఇవాళ మధ్యాహ్నం వచ్చేటప్పుడు సార్ మీకు భోజనాలు ఏర్పాటు చేశారు పలానా చోట అనగానే ఒక ప్లేట్ పెట్టారు. ఒక ఆయన వచ్చాడు వేసుకోండి మీరు ఏం తింటలేదు అరే ఉండాలి బాబు తింటాను కదా అయ్య బాబాయ్ ఇవన్నీ వేయకపోతే మా ఎమ్మెల్యే గారు ఒప్పుకోరండి బాబు. కానీ ఏదేమైనా నాగేశ్వరరావుకి ఈ అంటే అంచలంచాలుగా ఎదిగి ఈ రోజున ఈ వేదిక మీద ఆయన మీద ఉన్న ప్రేమతో ఎంతమంది నాయకులు ఈ వేదిక మీదకి ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా కష్టం. ఆ ప్రేమని సంపాదించుకోవడం చాలా కష్టం, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. కానీ ఎవరు వచ్చినా కూడా తన శత్రువు అయినా కూడా ఇంటి దగ్గరకు పిలిచి తమ్ముడు అని కౌగిలించుకొని గుండెకి హత్తుకొని మంచి భోజనం పెట్టి పంపిస్తాడు తప్ప వాడు మనవడు కాదు వీడు మనవడు కాదు అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను వారిలో అది చూడను రాదు కూడా. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆయనకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కారుమూరన్న ఏదైనా ఒక ఈవెంట్ ఉందంటే అందరూ 7 గంటలకు రమ్మంటే 6 గంటలకే ఉంటారు, ఎందుకంటే అంత ప్రేమ చూపిస్తాడు ఆయన. అలాగే మొన్న 5 నెలల క్రితం వైజాగ్లో ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్కి అంబానీ గ్రూప్, అదానీ గ్రూప్, మహీంద్రా గ్రూప్, టాటా గ్రూప్ వీళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే మన జిల్లా ఉన్న ప్రేమ కాదు, మన జిల్లా మీద ఉన్న నమ్మకం, మన వెనకున్న ముఖ్యమంత్రి మీద నమ్మకం. ఆ ధైర్యంతో వాళ్ళు వచ్చి ఎస్ మేము ఇక్కడ పరిశ్రమలు పెడదాం అనుకుంటున్నాం, మీ సహకారం ఉంటే తప్పకుండా మేమందరం వచ్చి పెడతాం అనగానే ఎందుకంటే పరిశ్రమలు వస్తే ఇంట్లో 4 ఉంటే ఒక మనిషికి ఉద్యోగం వచ్చినా కూడా ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకోసం డెఫినెట్గా ఇది జస్ట్ యాత్ర, 24లో ఉంది అసలైన జాత్ర. రండి ఎన్ని పోతులు వస్తారో రండి. 24లో 19లో మనం 101 ఇచ్చాం కాబట్టి 151 వై నాట్ 175 అని అంటాడు మన సీఎం. ఆయనకి మన మీద ఉన్న నమ్మకం. సో తప్పకుండా మీరందరూ 24లో అన్నకి అద్భుతమైన మెజార్టీ ఇచ్చి మీరందరూ గెలిపించుకొని మళ్ళీ ఇదే వేదిక మీద ఆ విజయయాత్రలో కలుసుకుందాం. ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడటానికి, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, పాత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే ఎవరైతే అన్నతో పాటు ఉన్న సహకరించారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ బాగున్నారా బాగున్నారా థ్యాంక్ యూ. ఇంకా ఒక్కళ్ళే మన పెద్దలు గౌరవనీయులు పిల్లు సుభాష్ చంద్రబోస్ గారు, మరి రాజ్యసభ సభ్యులు వారి సందేశాన్ని వలసగా అవుతున్న ఎవరో కదలొద్దు ప్లీజ్. లాస్ట్ పెద్ద ఆయన గౌరవించుకోవాలి మనం. రండి రండి సార్. బాబా అందరికీ నమస్కారం. కొంచెం కంటికి ఆపరేషన్ చేయించుకున్నాను, అందుచేత కంటికి ఆపరేషన్ చేసుకున్నారు హైదరాబాద్ నుంచి, నన్ను అడగగానే కాదనకుండా వచ్చినందుకు ఆయనకి మరొకసారి ధన్యవాదాలు చెప్తాను. ఇది బాగుంది. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, తణుకు శాసనసభ నియోజకవర్గ, చాలా మంది నాయకులు అందరూ, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మధ్యలో నాకు మంచి మిత్రులు అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు ప్లీజ్ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులందరకు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ విధాన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, తణుకు శాసనసభ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా,
పెద్దలారా, సోదరులారా, సోదరి మణులారా, పాత్రికేయులారా, అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఒక్క 5 నిమిషాలు మాత్రమే, 5 నిమిషాలు మాట్లాడతాను నేను. మనకు ఎన్నికలు జరిగి 4 సంవత్సరాలు 8 మాసాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. ఇప్పుడు మరలా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ విద్య పెరిగింది, విజ్ఞానం పెరిగింది, మంచి చెడుల గురించి ఆలోచించే విచక్షణ పెరిగింది, ప్రశ్నించే తీరు అలవాటైంది. అని చెప్పి మిమ్మల్ని కోరేది ఏంటంటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా ఏంటి? ఈవేళ మేము చాలా చెప్తూ ఉంటాం, ఇవన్నీ వాస్తవాలా కాదా? నా ముందు చాలామంది మాట్లాడారు, ఇవన్నీ వాస్తవాలా కాదా అనేది ఒకసారి ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకోండి. ఒక్క నిమిషం ఆగండి, ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోండి అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. 2-3 విషయాలను మాత్రమే మీ దృష్టికి తీసుకువస్తూ ఉన్నాను. సాధారణంగా రాజకీయ పార్టీలు అనేకమైన వాగ్దానాలు చేస్తూ ఉంటాయి ఎన్నికల సమయం రాగానే. ఇంకా ఆ వాగ్దానాలు చేసినప్పుడు అమలు జరిపారా లేదా అనేది ప్రధానం, అంతే కదా? దాదాపుగా ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అన్నీ మొత్తం అన్నీ కూడా. ఈ మధ్యకాలంలో మనకి రాజకీయ పార్టీలన్నా లేకపోతే రాజకీయ నాయకులన్నా కొంచెం గౌరవం సన్నగిల్లింది. ఎందుకు సన్నగిల్లింది? ఎందుకు గౌరవం పోయిందంటే, ఎన్నికల్లో చెప్పే మాట ఒకటి, తర్వాత చేసే పనులు మరొకటి, అందుచేత గౌరవం పోయింది. మరలా మనకు రాకూడదు. ఇచ్చిన ప్రతి మాట అమలు జరపాలి. ఆ రోజు చెప్పారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడారు? హిందువులకు భగవద్గీత ఎంత పవిత్రమైందో, ముస్లింలకు ఖురాన్ ఎంత పవిత్రమైందో, క్రిస్టియన్స్కి బైబిల్ ఎంత పవిత్రమైన గ్రంథమో, రాజకీయ పార్టీలకి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అంతే పవిత్రమైనవిగా భావించినప్పుడు మాత్రమే మనకు విలువ పెరుగుతుంది. ఏమాత్రం మనం దాన్ని వైఫల్యం చెందితే ఇంకా మన మొహం కూడా ప్రజలు చూడరు. అందుచేత 5 సంవత్సరాల తర్వాత మరలా మనం ప్రజల ముఖం చూడలేం. అమలు జరిగితేనే మనం వెళ్ళి ఓటు అడుగుదాం. ఒకవేళ అమలు జరగకపోతే పార్టీని రద్దు చేసి ఇంటికి వెళ్ళిపోదాం తప్ప మరలా ఓటు అడిగే ప్రశ్నే రాదు అనేది ఆనాడే చెప్పాడు ఆయన అమలు జరిపారు. అది పరిపాలన అంటే, ఒకసారి ఒక మాట ఇచ్చిన తర్వాత ప్రజలకు, మీతో ఓటు వేయించుకున్న తర్వాత ఆ వాగ్దానం అమలు జరగకపోతే సచ్చిన వాళ్ళతో సమానం ఆ పార్టీ. అంచేతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒకసారి నేను ముందే చెప్పాను, ఒకసారి ముందు పరిపాలన చూడండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆనాడు 642 హామీలు ఇచ్చారు. 642 హామీలను గాలి గుడిచిపెట్టేశారు. 40, 40, 30 అమలు చేశారు. వెనుకబడిన వర్గాలకైతే 112 హామీలు ఇచ్చారు, 100 హామీలను విడిచిపెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయలేదు. 100కి 100 ఒక్కటి కూడా మిగిల్చకుండా 100కి 100 అమలు జరిపినటువంటి భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాం. దయచేసి వాస్తవాన్ని మీరు తెలుసుకోండి, తెలుసుకున్నట్టయితే అంగీకరించండి, ఆమోదించండి, ఆశీర్వదించండి అని నేను కోరుతూ ఉన్నాను. 1-2 విషయాలను మాత్రమే మీకు టచ్ చేసి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 31,65,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 31,65,000 మందికి. అసలు ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 1970 నుంచి ప్రారంభమైంది. 70 నుంచి మనకంటే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అంటే 50 సంవత్సరాలు అయింది ఇళ్ల పట్టాలు ఇవ్వటం మొదలుపెట్టి. మంది 5 కోట్ల జనాభా అయితే ఉత్తరప్రదేశ్ 15 కోట్ల జనాభా. ఈ 50 సంవత్సరాల్లో 20 లక్షల మందికి మాత్రమే పట్టాలు ఇచ్చారు ఆ రాష్ట్రంలో.
యాభై సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి, మంది రెండు సంవత్సరాల్లోనే ముప్పై ఒక్క లక్ష అరవై ఐదు వేల మందికి. ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచన చేయండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎవరైనా చేస్తారా ఈ పని? ఎవరైనా అమలు చేయగలిగారు పని? ఒకే ఒక్క దెబ్బకు మొత్తం రాష్ట్రం అంతా సస్యశ్యామలం గెలపట్టడానికి ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ఒకసారి దయచేసి మర్చిపోవద్దని కోరుతూ ఉన్నాను. ఈవేళ తణుకులో కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, చిన్న విషయం కాదే. పట్టణ ప్రాంతంలో తణుకులో భూమి ఖరీదు ఒకసారి ఆలోచించండి. అంటే ఒక ప్రాదవాడు దాదాపు ఒక వెళ్ళ స్థలం ఇక్కడ ఒక ఇరవై లక్షలు ఉండదు, తక్కువే ఉండదు తణుకు పట్టణం దగ్గరలో చూసుకున్నట్టయితే. అంటే అంత పెద్ద ఎత్తున మరి చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని ఒకసారి పాలన ఏ విధంగా ఉంది అనేది నేను మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నా మాటలు మీరు నమ్మి మీ పని ఒకసారి మీకే మీరు స్వయంగా ఆలోచించుకోండి. అదేవిధంగా మనంతా వ్యవసాయ భవంతం, దాదాపుగా నూటికి అరవై ఏడు మంది వ్యవసాయమే జీవనాధారం, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నూటికి అరవై ఏడు మంది వ్యవసాయమే జీవనాధారం. ఇక్కడ భారతదేశంలో ఇంకా వ్యవసాయ దేశాలు ఉన్నాయి, వ్యవసాయ రాష్ట్రాలు ఉన్నాయి. మాది వ్యవసాయ రాష్ట్రం నూటికి నూరు శాతం అని హర్యానా చెప్పుకుంటూ ఉంటుంది, కరెక్టే. మాది వ్యవసాయ రాష్ట్రం అని పంజాబ్ చెప్పుకుంటూ ఉంటుంది, కరెక్టే. కానీ ఆ ఏ రాష్ట్రంలోనూ కూడా ఎంత ఇచ్చారు మనకి? ఇప్పటికి వ్యవసాయానికి లక్ష నలభై వేల కోట్లు ఇచ్చారు, వ్యవసాయానికి లక్ష నలభై వేల కోట్లు ఇచ్చారు. భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం మరో ప్రభుత్వం లేదు అనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. ఉదాహరణ చెప్తాను, ఏ రాష్ట్రంలోనూ కూడా. ఏ బాబు ఒక నిమిషం ఆగడమ్మా, ఏంటది? ఒకసారి ఆలోచించండి, వడ్డీ లేని రుణం వ్యవసాయదారులకి ఏ రాష్ట్రంలోనూ ఇవ్వట్లేదు. ఒకే ఒక రాష్ట్రం, ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం ఏ రాష్ట్రంలోనూ ఇవ్వట్లేదు. అలాగే మనకు వ్యవసాయాలకి ఇన్సూరెన్స్ మనం కట్టుకుంటూ ఉండేవాళ్ళం ఇది వరకు, ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కడుతూ ఉంది. ఇన్సూరెన్స్ ఫ్రీ, ప్రభుత్వం మనం చెల్లించవలసిన పని లేదు, ఎవరు కట్టలేదు. ఒక ట్రాక్టర్ కొనాలంటే 40% సబ్సిడీ ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు చెప్పండి? ఏ రాష్ట్రంలోనే ఇవ్వట్లేదు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కొనాలంటే అంటే ఒక ట్రైలర్ కానీ అంటే తొట్టి కానీ లేకపోతే దమ్ము సెట్లు కానీ చేయించుకోవాలంటే 40% సబ్సిడీ ఏ రాష్ట్రంలోనే ఇవ్వట్లేదు. చెప్పమనండి ఎక్కడ ఇచ్చారు? ఆక్వా రైతులకి అంటే రొయ్యల చెరువు రైతులకి, రూపాయిన్నరకే 10 ఎకరాలు ఉన్నటువంటి ఆక్వా రైతులకు కూడా రూపాయిన్నరకే యూనిట్కి విద్యుత్ సరఫరా చేస్తుంది. ఎవరు చేశారు చెప్పమనండి? ఎవరు చేయట్లేదు. ఈవేళ ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, నిరుపేద నుంచి భూస్వామి వరకు లబ్ధి పొందని కుటుంబం ఒక్క కుటుంబం కూడా లేదు అని సందర్భంగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంతమంది మహాజనులు ఉన్నారు ఇక్కడ, లేదా తనుకంటేనే మంచి వ్యాపారవేత్తలు మంచి వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు ఇక్కడ, ఏ రైతునైనా, పెద్ద రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. ఏ రైతునన్నా మీ ప్రభుత్వం ఏం చేసింది అని అడిగినప్పుడు ఒకసారి ఆలోచించండి, మీకు కూడా రైతు భరోసా ఇస్తుంది ఈ ప్రభుత్వం. రైతుకి కౌలు దగ్గరికి ఇద్దరికి ఇస్తున్నారు, ఎవరిచ్చారు అంటే సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి వరకు, నిరుపేద దగ్గర నుంచి భూస్వామి వరకు లబ్ధి పొందని కుటుంబం ఒక్క కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో లేదు అని ధైర్యంగా చెప్పుకోవచ్చు మనం. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎవరు చేశారు ఈ పని? ఎప్పుడైనా ఆశించగలిగాం మనం? ఎప్పుడైనా చేసగలిగం? అభిమానులు వేరే, అభిమానులు వేరే ఉండొచ్చు ఎవరికైనా. ఒకసారి వాస్తవాన్ని అంగీకరిస్తారా లేదని అడుగుతూ ఉన్నాను, వాస్తవాన్ని అంగీకరించి తీరాలి. అందుచేత వేళ చెప్తూ ఉన్నారు కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు సరే అప్పుల పాలు చేశారను, లేదా దుబారా చేసేస్తూనే ఉన్నారను, లేదా పేద ప్రజలకు దోచిపెడుతూ ఉన్నారనో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవమే ఏ రైతైనా లేకపోతే ఏ కుటుంబ పెద్ద అయినా లేకపోతే ఏ ప్రభుత్వ అధినేత అయినా ప్రజల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉందా లేదా? ఉంది కదా. మనకి కోవిడ్ వచ్చింది, 14 నెలల్లో పూర్తి అంధకారంలో ఉన్నాం మనం, వ్యాపారాలు లేవు,
వ్యవసాయాలు లేవు, ప్రయాణాలు లేవు, బస్సులు తిరగలేదు, రైళ్లు తిరగలేదు, విమానాలు తిరగలేదు, హోటళ్ళు పనిచేయలేదు, అన్నీ మూతపడిపోయి ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పోయింది, మన కుటుంబాలు కూడా ఆదాయం పూర్తిగా పోయింది, ఏ ఒక్క కూడా కదలలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ప్రజలను ఆదుకోవాల్సిన పూచ ఉందా లేదా? లేదా మాకు డబ్బు లేదని రెండు చేతులు ఎత్తేలేదు ముఖ్యమంత్రి గారు. మేము ఇప్పటికే నష్టాల్లో రెండు చేతులు ఎత్తేసి కూర్చోలేదు ఆయన. మరి ఎంత ఎంత సహాయం చేశారు ఆ రోజు? ఓ పక్క వ్యాధిని నిరోధించాలి, మరో పక్క పేద ప్రజలను ఆదుకోవాలి. మరి దాన్ని అప్పైనా సరే చేసి ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వాల మీద. మరి అది ఆదుకుంటే దాన్ని మాట్లాడుతున్నారంటే ఎంత అన్యాయం అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క మాటలో దయచేసి వినండి, భారత ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, కోవిడ్ నివారించడంలో కానీ పేద ప్రజలను ఆదుకోవడంలో కానీ మొట్టమొదటి వరుసలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అభినందిస్తూ ఉన్నాను నేను. భారతదేశంలో అందరికంటే బాగా ప్రజలను ఆదుకున్నారు ఆయన అనే మాట గౌరవ ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడారు, పార్లమెంట్లో ఇది ప్రకటన చేశాడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. నేను ఇవన్నీ మీరు పూర్తిగా నమ్మేయండి అని అంటలేదు. నేను ఒకసారి ఆలోచించండి, ఈ వాస్తవాలన్నీ కూడా దయచేసి చేయించండి. ఏ ప్రభుత్వంలో అయినా నేను చెప్పిన వ్యవసాయదారులకు ఇంత పెద్ద ప్రోత్సాహం ఇచ్చిందా? ఏ ప్రభుత్వం అయినా ఇంతమందికి ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇవ్వగలిగిందా? ఏ ప్రభుత్వం అయినా మరి పేద పిల్లలకు ఫీజులు ఇవ్వడంలో కానీ, లేకపోతే వాళ్ళకి వసతి సౌకర్యాలు కల్పించడంలో కానీ వెనకందా? లేకపోతే ఆరోగ్యశ్రీ కింద దాదాపు 3,500 వ్యాధులకి ఆరోగ్యశ్రీ కింద 2,00,000 వరకు కూడా మరి ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఇంకా అవసరమైతే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి కూడా ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసే ప్రభుత్వం ఎప్పటి వరకు మనం చూడలేదు అనే మాట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ, మరి ఇంకా చాలా ఉంది కానీ మీకు ఇప్పటికే కాలాతీతమైంది. నాగేశ్వరరావు గారు కూడా మరి ఒక మాటలో చెప్పాలంటే ఆయన కాస్త బోలశంకరుడు. నిజంగా నాగేశ్వరరావు మీ అందరికీ దొరికారు, చాలా సంతోషం. మన చక్కగా ఆశీర్వదించారు. మరొక్కసారి నాగేశ్వరరావు గారిని మీరు నిండు హృదయంతో మరి ఆలోచించి మరి ఆశీర్వదించండి, ఆయన్ని గెలిపించండి. మీరు వేసే ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అనే మాట ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ, ఇంత ఉత్సాహంగా ఇక్కడ ఈ సమావేశంలో నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అందరూ ఏకదీక్షతో మరి ఇక్కడ మీరుండి ఈ మీరు ఉత్తేజపరుస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్న వారి నాయకులందరినీ కూడా మీ అందరికీ కూడా మరి రెండు చేతులు జోడించి ప్రార్థన చేస్తూ, మీ ఓటు ప్యాన్ గుర్తు మీద ఓటేయండి, నాగేశ్వరరావు గారిని గెలిపించండి అని రెండు చేతులు మరి కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. మరి నా నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈవేళ పెద్ద ఎత్తున అధికారులు మా నాయకులు అందరూ కూడా వచ్చారు. ఈ అబ్బాయి జగనన్న మరలా ముఖ్యమంత్రి కావాలి, 175 ఎమ్మెల్యే స్థానాల్లో సాధించాలని 100 రోజులు ప్రజా చైతన్య యాత్ర ఈ రోజుకి 65 రోజులు పూర్తయింది. 18 జిల్లాలు పూర్తి చేసుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ మన దగ్గర జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చున్నాడు. అతను సొంత ఖర్చులతోటి ఎవరి రూపాయి పట్టుకోకుండా ఎంతో ఈ కృషితోటి తిరుగుతున్న ఇతను చూసి మనం అందరం కూడా గర్వపడాలని చెప్పి సందర్భంగా తెలియజేసిన. ఏం పేరు నీ పేరు? కావూరి జై కుమార్. కావూరి జై కుమార్, థ్యాంక్ యూ, నమస్కారం. నా పేరు కావూరి జై కుమార్, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం. జగనన్న మరలా ముఖ్యమంత్రి కావాలని, 175 స్థానాలు విజయడంక మోగాలని ఇడుపుల పై నుంచి ఇచ్చాపురం వరకు 100 రోజుల ప్రజా చైతన్య యాత్ర చేయటం జరిగింది.
కాబట్టి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల ప్రభుత్వం అయినటువంటి జగనన్నను మళ్ళా ముఖ్యమంత్రి చేసుకున్నామని ఈ సభాముఖంగా అందరికి తెలియజేస్తూ రానున్న మళ్ళా ముఖ్యమంత్రి జగనన్న 175 స్థానాలు రుజువుకి మలుగుతున్నాయి. జై జగనన్న. Thank you. Michael, Michael.